హాయ్ వెల్కమ్ టు తెలుగులో టైంపాస్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ హోస్ట్గా నాగార్జున గారు కాకుండా దగ్గుబాటి రానా ఉంటే ఎలా ఉంటుంది బాగుంటుందా బాగోదా అనే టాపిక్ మీద జస్ట్ నా ఒపీనియన్ని షేర్ చేస్తాను అదేవిధంగా అసలు దగ్గుబాటి రానా నాగార్జున కాకుండా ఇంకెవరు ఉంటే బాగుంటుంది అనేది కూడా సరదాగా నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాను బేసికల్లీ అసలు నాగార్జున గారు హోస్ట్ కింద ఉండట్లేదు అనేది కన్ఫర్మ్ బేసికల్లీ ఆయన షెడ్యూల్ చూస్తుంటే డెఫినెట్లీ కన్ఫర్మ్గా ఆయన ఉండట్లేదు అని అనిపిస్తుంది దానికి రీజన్ ఏంటి అంటే నాగార్జున గారు ఆయన ప్రొడక్షన్లో ఉన్న మూవీస్ మూడు ఒకటి బ్రహ్మాస్త్ర హిందీ మూవీ దాంట్లో నాగార్జున గారి క్యారెక్టర్ షూటింగ్ అయిపోయింది సో దానివల్ల ఇష్యూ లేదు ఉంటే పోస్ట్ ప్రొడక్షన్కి సంబంధించి ఏదో చేయాల్సి ఉంటుంది అది అది ఓకే సెకండ్ది ప్రవీణ్ సత్తాదూర్ డైరెక్షన్లో ఒక మూవీ నడుస్తుంది ఆల్రెడీ మూడు షెడ్యూల్స్ అయినాయి అయితే రెండు లాంగ్ షెడ్యూల్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి అందులో ఒకటి ఇండియాలోనే ఏదో విధంగా మేనేజ్ చేయొచ్చు బట్ ఇంకొకటి యూరోప్లో అది దీంతో బాగా స్ట్రాంగ్గా క్లాష్ అయ్యేలాగా ఉంది సో డెఫినెట్లీ అక్కడ చాలా టైట్గా ఉంది అట్ ద సేమ్ టైం బంగారాజు షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వాలి అది జూన్ జూలైలో స్టార్ట్ అవ్వాలి అది కూడా స్టార్ట్ అవ్వచ్చు ఏదో ఒక టైంలో దీన్ని బట్టి చూస్తే నాగార్జున కాదు సీజన్ ఈ తెలుగు ఫైవ్ చేయడం చాలా చాలా కష్టం బిగ్ బాస్ తెలుగు ఫైవ్ సీజన్ చేయడం సో ఏదైతే దోమత వచ్చిందో అది స్ట్రాంగ్ దోమత అది నిజమే నాగార్జున గారు మోస్ట్లీ చేయదు హోస్ట్ కింద సో ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ అయితే డెఫినెట్లీ చూస్తున్నారు ఇప్పుడు రానా పేరు వినిపిస్తుంది రానా ఎలా చేస్తాడు ఇంకా కన్ఫర్మ్ ఆ న్యూస్ ప్రస్తుతానికి నాకు తెలిసిన న్యూస్ ప్రకారం నాకు ఏ సోర్సెస్ అయితే చెప్పినాయో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే కన్ఫర్మ్ ఇంకా కాదు కన్ఫర్మేషన్ ఇంకొక టెన్ డేస్లో రావచ్చు అయితే నాగార్జున బదులు రానా చేస్తే ఎలా ఉంటుంది నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను నాకైతే అన్ని హోప్స్ లేవు అంటే నాగార్జున గారు దుమ్ము దులిపేసి అద్భుతంగా చేసారు ఆ లెవెల్ని రానా రీచ్ అవ్వలేడు అనా అంటే అలాగని కాదు నాగార్జున గారు బాగానే చేశారు ఆయన సూపర్ ఎక్స్ట్రా పడినది కాదు సూపర్ ఎక్స్ట్రా ఉన్నది ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంకా టాప్ నాచ్ టాప్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇంకా ఆయన మించి ఎవరు చేయలేదు అన్నట్లు ఇంకా నాని అతని స్టార్ వ్యాల్యూ సరిపోలేదు ఎందుకంటే చాలా అసలు హోస్ట్కి ఇంత బిగ్ బాస్ హోస్ట్ అంటే ఆ పార్టిసిపెంట్స్ ఆ కంటెస్టెంట్స్ అసలు ఒక ఆ స్టార్ని ఉండాలి అక్కడ స్టార్ని చూడాలి ఆ స్టార్డం చూసి భయపడాలి అట్ ద సేమ్ టైం ఆ మనిషి చాలా మంచి వాక్ పటిమ ఉండాలి కౌంటర్స్ అద్భుతంగా వేయాలి కరెక్ట్గా మనుషుని జడ్జ్ చేయాలి మంచి చెడు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మంచి వాళ్ళని సపోర్ట్ చేయాలి తేడాగా చేస్తున్న వాళ్ళని యూనో వార్నింగ్స్ ఇవ్వాలి ఇవన్నీ నాగార్జున గారు ఇవన్నీ అన్నట్టు చేశారు సూపర్గా కాదు పదవలు చేస్తే నాని చాలా వరకు చాలా బాగానే చేసినప్పటికీ అతని స్టార్ వ్యాల్యూస్ సరిపోలేదు కొంతమందిని చూసాం కదా మన బాబు గోగ్నేని ఇలాంటి వాళ్ళ దగ్గర ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా అసలు నాని తేలిపోయాడు యాక్చువల్లీ ఒకసారి ఎక్కడ ఏదైతే ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ హవా ఏదైతే క్రియేట్ అయిందో కౌశల్ ఆర్మీ కౌశల్ ఇది అని చెప్పేసి వాళ్ళు ట్రోల్ చేస్తుంటే నాని కూడా ఎఫెక్ట్ అయిపోయాడు భయంకరంగా ఎఫెక్ట్ అయిపోయాడు ఎందుకని అసలు ఇప్పుడు ఒక అక్కడ హోస్ట్ని ట్రోల్ చేయాలి అంటే గజ గజ వనకాలి ఆ ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్ అంటే ఇప్పుడు పలానా ఇప్పుడు ఒక కంటెస్టెంట్ యొక్క ఫ్యాన్స్ హోస్ట్ని హోస్ట్ చేస్తే హోస్ట్ని ట్రోల్ చేస్తే ఆ కంటెస్టెంట్ లైఫ్ సర్వనాశనం అయిపోతుంది అన్న రేంజ్లో ఆ హోస్ట్ ఉండాలి నాగార్జున గారి దగ్గర ఆల్మోస్ట్ ఇది ఉంది బట్ ఆ స్టార్ పవర్ నాని దగ్గర లేకపోవడం వల్ల నాని దొరికిపోయాడు యాక్చువల్లీ థర్డ్ సీజన్ చాలా ప్రశాంతంగా జరిగిపోయింది నాగార్జున గారికి ఇలాంటివి నడవలేదు ఎందుకంటే థర్డ్ సీజన్లో చెప్పాలంటే బాగున్నది కంటెస్టెంట్స్ హోస్ట్గా రెస్పెక్ట్ వాళ్ళు ఉన్నారు మాట వాళ్ళు ఉన్నారు బాగున్నది యాక్చువల్లీ అంతేకాదు ఫస్ట్ వచ్చిన రాహుల్ కానీ సెకండ్ వచ్చిన సిమిఖి కానీ వీళ్ళంతా కూడా జనాలకి ఫేవరెట్సే వాళ్ళ మధ్య చెప్పాలంటే ఎవరు గెలిచినా పదవ అన్నట్లే ఉన్నారు చాలామంది బట్ మొన్న సీజన్లో మంచి చెప్పాలంటే ఏమాత్రం హోస్ట్ తేడా ఉన్నా ఎక్కేసి తొక్కేసే టైప్లోనే ఉన్నారు ఒక ఇద్దరు కంటెస్టెంట్స్ అయితే నాగార్జున గారు భలే టైంకి ఎలా ఏ టైంకి ఎలాంటి వార్నింగ్స్ ఇవ్వాలి అలాంటి వార్నింగ్స్ చాలా బాగా ఇచ్చేది ఎస్పెషల్లీ ఒకటి రెండు సార్లు అభిజిత్ అసలు బిగ్ బాస్కి ఉన్న వాల్యూనే తగ్గించేసేలాగా మాట్లాడినప్పుడు నేను బిగ్ బాస్కి కేవలం ఫలానా పలానా దీనికోసం వచ్చాను నాకు దీని ఇదంటే పెద్ద రెస్పెక్ట్ లేదు అన్న మీనింగ్ వచ్చేలా మాట్లాడినప్పుడు ఒకనొక సందర్భంలో అయితే నాగార్జున గారి నోట్లోంచి కస్వర్డ్ కూడా వచ్చింది బీప్ కూడా పడింది దాన్ని బట్టి అర్థం చేసుకోండి అలాంటి సిచ్యుయేషన్స్ కూడా హ్యాండిల్ చేశారు నాగార్జున గారు సో నాగార్జున గారు చాలా మంచి జాబ్ చేశారు బట్ వీ కెనాట్ కంపేర్ విత్ జూనియర్ ఎన్టీఆర్ అది ఎందుకంటే నాగార్జున గారు థర్డ్ సీజన్ కంటే ఫోర్త్ సీజన్ చాలా బాగా హ్యాండిల్ చేశారు చాలా బాగా ఇంప్రూవ్ అయ్యేదో చాలా బాగా చేసేది బట్ ఒక స్టాండర్డ్ ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ సెట్ చేసేదో ఆ లెవెల్కి చెప్పలేకపోయాను ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ చేసింది ఏంటి అసలు మనం ఏదన్నా ఒక వీకెండ్ ఎపిసోడ్ చూస్తున్నామంటే అద్భుతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ మాటకు మాట జోకు జోకు పేల్తుంటే ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ మెస్పరైజింగ్ యూనో వాక్ చాతుర్యం అవన్నీ చూస్తుంటే మనకు ఒక్క నరాలు ఒక్క రకంగా పొంగుతాయి అనమాట అది ఏంటంటే అది ఉంది బై బర్త్ ఇది ఉంది వాక్ ఉంది నోటి ఆ వాక్ పటి ఉంది ఆ చాతుర్యం ఉంది ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అవి ఉన్నాయి వాటిల్లో కొంచెం నాగార్జున గారు కొంచెం వీక్గానే తెలియదు ఇప్పుడు రానా ఎలా చేయగలడు జూనియర్ ఎంటర్ అంత బాగా చేయగలడా క్వశ్చనే లేదు ఆ రేంజ్కి అసలు వెళ్ళలేడు అంత బాగా చేయగలడా నా ఉద్దేశం ప్రకారం నా ఎస్టిమేట్ ప్రకారం అయితే నాగార్జున లెవెల్ని కూడా రానా రీచ్ అవ్వలేకపోవచ్చు రానా వాయిస్ బాగుంటుంది బాగా మాట్లాడతాడు అన్నీ బాగానే ఉన్నాయి బట్ ఇక్కడ సమయస్ఫూర్తి కావాలి ఎదుటివాడు ఒక మాట అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ రెస్పాన్స్ ఎలా ఇవ్వాలి ఇప్పుడు నేను ఒక స్పీచ్ రాసుకుని స్పీచ్ మాట్లాడడం వేరు వన్ టు వన్ కాన్వర్సేషన్ అవుతున్నప్పుడు అవతల మనిషి ఏదన్నా మాట్లాడినప్పుడు ఇమీడియట్లీ మన మైండ్లోంచి కౌంటర్ పర్ఫెక్ట్ కౌంటర్ రావాలి టైంకి రావాలి ఇమీడియట్లీ రావాలి అది రానా అలాంటి కౌంటర్ తీసుకురాగలడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా అవన్నీ కరెక్ట్గా చేయగలడా నేను రానా అవి మిగిలిన ఇంటర్వ్యూస్ అనేది చూశాను కొంచెం చెక్ చేశాను నిజంగా ఎలా చేయగలడా అనేది అతని పాత ఇంత ముందు చూసిన హోస్టింగ్ చేసిన ప్రోగ్రామ్ కూడా చూశాను నాకైతే నమ్మకం లేదు ఎట్టి పరిస్థితిలోనూ అంత బాగా చేయలేడనే నాకు అనిపిస్తుంది ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది జూనియర్ ఎన్టీఆర్ స్టార్ వ్యాల్యూ మామూలుగా కాదు టాప్ ఇంకా అసలు అంత మించిన స్టార్ పద లేదన్నట్లుంది నాగార్జున గారు తక్కువ స్టార్ అంటే తక్కువ స్టార్ కాదు ఆయన భయంకర సూపర్ స్టార్ అనుభవించిన రోజులు ఉన్నాయి బట్ కరెంట్ జనరేషన్ కాదు సో ఇప్పుడు మనం జూనియర్ ఎన్టీఆర్ని నాగార్జున గారిని పక్క పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ స్టార్ వాల్యూ చాలా అయిపోయాయి ఈ టైంకి ఇప్పుడు ఈ జనరేషన్లో నాగార్జున గారు తక్కువ చేసి మాట్లాడడం కాదు ఈ జనరేషన్ ఇప్పుడు సో స్టార్ పవర్లో అలా అని చెప్పేసి నాగార్జున గారు తక్కువేం కాదు నాగార్జున గారిని ఎదివించేంత దొమ్మ ఎవరు ఎవరికి లేదు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎదివేస్తే అయిపోయారు ఇంకా వాళ్ళకి కెరీర్ కథం ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పెట్టుకోలేదు ఇంకా నాగార్జున గారిని కూడా ఎదిరించలేదు వేరే రీజన్స్ వల్ల కూడా సో ఓవరాల్గా ఏంటంటే ఇద్దరికి స్టార్ పోతే బాగానే ఉంది రానాకి అంత లేదు నానికే ఎదురైన సమస్య రానాకి కూడా ఎదురవుతుంది రానాకి కూడా అంత స్టార్ వ్యాల్యూ లేదు సో రెండు చోట్ల నాకు చిన్నటివ్ కనిపిస్తుంది అటు స్టార్ వ్యాల్యూ దగ్గర ఇటు హ్యాండిల్ చేసే విధానం దగ్గర రెండు కూడా నాకు రానా ఫెయిల్ అవుతాడని అనిపిస్తుంది సో అందుకని అనుకుంటాను చాలా చాలా బాగా అనాలిసిస్ చేస్తున్నారో అని తెలుస్తుంది ఇంకా ఫైనలైజ్ చేయకుండా సో చూద్దాం ఎక్కడి దాకా వస్తుందో జస్ట్ నా దృష్టిలో జూని ఏంటి కాకుండా నాని కాకుండా నాగార్జున కాకుండా ఎవరు ఉంటే నిజంగా షో ఇంకా అద్భుతంగా ఉంటుంది సూపర్ ఇంకా మనకు అసలు ఫస్ట్ సీజన్ వన్కి వచ్చిన ఆ లుక్ వస్తుంది అంటే నేను రెండు పేర్లు చెప్తాను ఇద్దరు ఎవరన్నా కూడా షో చాలా బాగుంటుంది కష్టం వాళ్ళ వాళ్ళు ఉండడం నా ఓవర్ ఎక్స్పెక్టేషన్ తప్పించి అంత వాళ్ళు ఉండకపోవచ్చు ఒకళ్ళు ఎవరంటే మహేష్ బాబు మహేష్ బాబు ఇంటర్వ్యూస్ చూడండి అసలు ఇంటర్వ్యూస్లో మహేష్ బాబు కౌంటర్స్ భలే ఉంటాయి అంతేకాదు మహేష్ బాబు సెన్స్ ఆఫ్ హ్యూమర్ అద్భుతం అంత అంత మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాళ్ళు సమయస్ఫూర్తి ఉన్నవాళ్ళు అలా ఇమీడియట్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఒక క్వశ్చన్ పెడితే మనకి అది రిటర్న్ వస్తుంది ఆ రిటర్న్ వచ్చింది మంచి యాక్టివ్గా నవ్వుతూ మంచి నవ్వు తెప్పిస్తూ చక్కగా మాట్లాడతాడు యాక్చువల్లీ మహేష్ బాబు చాలా చాలా బాగా చేస్తాడు మహేష్ బాబు ఉంటే స్టార్ పోవర్ మామూలుగా కాదు ఆ స్టేజ్ వెళ్ళిపోతుంది ఆ స్టార్ వ్యాల్యూ ఉంటుంది ఆ మాట్లాడడం అది ఇంకా మామూలుగా ఉండదు బిగ్ బాస్ ఎక్కడెక్కడ వాళ్ళు చూస్తారు ఎప్పుడు దాకా చూడని వాళ్ళు అందరూ వచ్చి చూస్తారు మామూలుగా ఉండదు కోర్స్ బిగ్ బాస్ టీం వాళ్ళకి మహేష్ బాబుని కన్విన్స్ చేయ చేయ అలా అనిపిస్తుందో లేదు తెలియదు చేయగలవాదు తెలియదు అసలు ఆ ఆలోచన ఉందో లేదు కూడా తెలియదు బట్ నా అద్భుతమైన ఊహ కళ మహేష్ బాబు కాకుండా ఆ అలాగే ఆ రేంజ్లో ఇంకొక లెవెల్ అల్లు అర్జున్ యాక్చువల్లీ అల్లు అర్జున్ పేద వినిపించింది ఒకటి రెండు సార్లు పాత సీజన్స్లో అంటే ఆయన్ని కాంటాక్ట్ చేసేలో తెలియదు అని వినిపించింది అంతే బట్ అల్లు అర్జున్ది కూడా బాగుంటుంది అల్లు అర్జున్ కూడా కౌంటర్స్ చాలా బాగా ఇస్తాడు మాట్లాడే విధానం బాగుంటుంది నాకు తెలిసి అల్లు అర్జున్ కూడా బాగా హ్యాండిల్ చేస్తాడు స్టార్ వాల్యూ మనకి మహేష్ బాబు అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళది వీళ్ళది స్టార్ వ్యాల్యూ ఇంకా ఒక వేయించి ఇంకా సో వీళ్ళలో ఎవరున్నా కూడా బిగ్ బాస్ అనేది జనాలు ఇంక ఎక్కడెక్కడ లేని వాళ్ళు అంతా వచ్చి చూస్తుంది వచ్చి సో మహేష్ బాబు అల్లు అర్జున్ వీళ్ళు కానీ ఉంటే భలే ఉంటుంది మరి ఎందుకో అసలు జూనియర్ ఎన్టీఆర్ని తీసుకోగలిగేది కానీ ఆ తర్వాత బిగ్ బాస్ టీం ఎందుకు వేరే వాళ్ళని వేరే ఇలాంటి వాళ్ళని ట్రై చేయలేకపోతుంది అనేది నాకు అర్థం కావట్లేదు నాని నీ సెట్ చేసినప్పుడే చాలా డిసప్పాయింట్ అయ్యాం ఇప్పుడు రానా కూడా డిసప్పాయింటింగే ఉంటే నాగార్జున ఉంటే బాగానే ఉంటుంది రానా యామ్ నాట్ లైకింగ్ ఇట్ మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి కామెంట్స్లో సరదాగా ఒక పోల్ పెడతాను ఇప్పుడే వచ్చింది ఐడియా నాకు నాగార్జున రానా మీ చాయిస్ ఎవరు అని ఒక పోల్ సరదాగా ఆ పోల్లో మీ ఒపీనియన్ చెప్పండి దట్స్ ఇట్ ఇకపై ఇలాంటి కొన్ని కొన్ని వీడియోస్ వస్తుంటాయి బిగ్ బాస్ రివ్యూస్ అంతా సూపర్గా ఉండకపోవచ్చు కానీ ఏదో ఒకటి నేను ట్రై చేస్తాను యాక్చువల్లీ నెక్స్ట్ వీడియోలో ఒక పార్టిసిపెంట్ పేరు చాలా బాగా వినిపిస్తుంది అంటే కొంతమంది వినిపించి వినిపించినట్లు అలా అనిపిస్తుంది కానీ ఒక పార్టిసిపెంట్ నేమ్ అయితే బాగా వినిపిస్తుంది షణ్ముఖ్ జస్వంత్ది నెక్స్ట్ వీడియోలో షణ్ముఖ్ ఒకవేళ బిగ్ బాస్ ఫైవ్లో ఉంటే ఏం చేస్తాడు ఎక్కడి దాకా వెళ్తాడు ఎలా ఉంటుంది ప్రేక్షకుల రెస్పాన్స్ ఏంటి ఇలాంటి వాటి మీద చిన్న వీడియో నా విశ్లేషణ ఉంటుంది ఇంకొక టూ డేస్లో ఓకే సబ్స్క్రైబ్ అవ్వండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ అయ్యి ఉండకపోతే ఐ విల్ క్యాచ్ూ సూన్ బాయ్ ఫర్ నౌ